హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ విత్ టూల్. నేర్చుకోండి మలయాళం సులువుగా, నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు, మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను నీ ఇంటి వెనుక ఉన్నాను, ఆమె నా ఆఫీసు వెనుక ఉన్న ఆఫీసులో ఉంది, వాళ్ళ కారు స్కూల్ వెనుక ఉంది, అతడు తన స్కూటర్ ఆ షాప్ వెనక పెట్టాడు. ఇలాంటి వాక్యాలు ఎన్నైనా సరే మీరు మలయాళంలో చాలా సింపుల్గా మాట్లాడవచ్చు. అయితే అవన్నీ మీకు రావాలి అంటే ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించింది కదా, చూడండి. ఇంటి వెనుక, ఆఫీసు వెనుక, స్కూలు వెనుక, షాపు వెనుక, ముందుగా ఇవి రావాలి మలయాళంలో ఎట్లా చెప్పాలి అనేది. అప్పుడే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా ఫ్రేమ్ చేయగలరు. మరి వెళ్దామా, రండి. వెనుక అంటే మలయాళంలో పిన్నాలే, పిన్నాలే. మనం తెలుగులో వెనుక అంటే మలయాళీస్ పిన్నాలే, పిన్నాలే అని చెప్తారు. తెలుగు, మలయాళం, చూడండి. తెలుగులో బ్యాంకు వెనుక, బస్టాండ్ వెనుక, థియేటర్ వెనుక. బ్యాంక్ అంటే మలయాళంలో బ్యాంకును, లేదు ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి బ్యాంక్ అని ఈజీగా ఉపయోగించవచ్చు, అది తప్పేమిటి లేదు. ఓకే, బ్యాంక్ వెనుక అంటే మలయాళంలో బ్యాంకును పిన్నాలే, పిన్నాలే వెనుక అన్నాం కాబట్టి. బస్టాండ్ వెనుక, మలయాళంలో బస్టాండ్ను పిన్నాలే, బస్టాండ్ను పిన్నాలే. థియేటర్ వెనుక, మలయాళంలో థియేటర్ను పిన్నాలే, థియేటర్ను పిన్నాలే. చూడండి ఉదాహరణకు, నా యొక్క షాపు కళ్యాణ మండపం వెనుక ఉంది, ఇది మలయాళంలో చెప్పాలి. నా అంటే లేదా నా యొక్క అంటే మలయాళంలో ఎంటే, ఎంటే. షాపు అంటే షాపే మలయాళంలో కూడా. కళ్యాణ మండపం, మలయాళంలో కళ్యాణ మండపత్తిను, కళ్యాణ మండపత్తిను వెనుక పిన్నాలే ఉంది, మలయాళంలో ఆన్. నా యొక్క షాపు కళ్యాణ మండపం వెనుక ఉంది అంటే మలయాళంలో ఎంటే షాప్ కళ్యాణ మండపత్తిను పిన్నాలే ఆన్. ఇక్కడ నా యొక్క షాపు ఉంది మధ్యలో మీరు ఏవైనా సరే చేర్చవచ్చు. అంటే నా యొక్క షాపు బస్ స్టాండ్ వెనుక ఉంది, రైల్వే స్టేషన్ వెనుక ఉంది. నా యొక్క షాపు థియేటర్ వెనుక ఉంది. ఇలా మీరు ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఎప్పుడు వెనుక అనేది మీకు మలయాళంలో తెలిస్తే, మరి తెలిసింది కదా వెనుక అంటే మలయాళం ఏం చెప్పాలి, పిన్నాలే, పిన్నాలే, పిన్నాలే. ఓకే, ఈ వీడియో ఎంతటిది అయిపోయిందండి. అయితే దీనికి కంటిన్యూషన్గా వెనుక అనే పదం ద్వారా మన తెలుగులో కొన్ని వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటిని మలయాళంలో ఎట్లా చెప్పాలి, ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ మీకు ప్రాక్టీస్ సెక్షన్ నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఓకే, ముందుగా ఈ క్లాస్ మీకు బాగా అర్థమైతే ఆ క్లాస్ మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మరి ఆ క్లాస్లో కూడా వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.